పెద్దపల్లి మండల పరిషత్తులో ఒకే ఒక్కరు, మిగతా వారంతా మూకుమ్మడిగా డుమ్మా. సీఎం హామీల అమలుకై విఆర్ఏల కలెక్టరేట్ ముట్టడి, కేసీఆర్ మాటకు మతి లేదని మండిపాటు. లెన్స్ లాబా పెద్దపల్లి ఆధ్వర్యంలో నిరుపేదకు నిత్యావసర సరుకుల పంపిణీ. పెద్దపల్లిలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో మహాగణపతి మంటప నిర్మాణ పనులు. 45 అడుగుల భారీ గణపతిని నిర్మిస్తామన్న యువసేన అధ్యక్షులు శివంగారి సతీష్. పెద్దపల్లి శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయం మూలమలుపు వద్ద పొంచి ఉన్న ప్రమాదం, గొయ్యిని పూడ్చాలని వాహనదారుల విజ్ఞప్తి. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతనంలో గ్రీన్ డే కార్యక్రమం, అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. వర్షాల కారణంగా పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నిలిచిన వర్షం నీరు తరలించి సౌకర్యం కల్పించాలంటున్న పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు. రంగంపల్లిలో రాజీవ్ రహదారిపై వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు, వరద నీరు ప్రవహించకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలంటున్న వాహనదారులు.